ఇవాటికి సరిగ్గా 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్ర విభజన జరిగి. ఇవాళ ఆదివారం కదా, మన ఫ్రెండ్స్ అందరిని అడిగితే ఆదివారం ఎందుకంటే సోమవారమో శనివారమో పెట్టండి అన్నారు. కానీ సిగ్నిఫికెన్స్ కోసం ఇంత ముందు కూడా మనం 18వ, 20వ ఆదివారం వచ్చినా పెడితే మీరు అందరూ వచ్చారు, అందుకని వస్తారని నమ్మకంతో ఇవాళ పిలిచాను. థ్యాంక్ యూ వెరీ మచ్, అందరూ వచ్చారు. ఈ రేపు ఎల్లుండి రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు ఏర్పడినప్పటికీ, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళేమో అక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. మన పరిస్థితి ఇక్కడ ఏంటిది, మన పరిస్థితి ఏంటి, దశాబ్ది ఘోష. వాళ్ళ ఆవిర్భావం అనేటువంటి పదం వాడారు కాబట్టి మనం, ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల ప్రభుత్వాలు మారే కానీ ఏ పని జరగలేదు. ఉదాహరణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆ రోజున పెద్ద, దాంతో కొంచెం ఉపశమనం వచ్చింది అందరికీ. ఏదో మనకి దాని అర్థం కూడా ఎవరికి తెలియకపోయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నట్ట మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పారు, వెంకయ్యనాయుడు గారు అపోజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ రూలింగ్కి వచ్చినా 10 ఏళ్ళు ఇవ్వాలి కానీ 5 ఏళ్ళు ఏంటంటే ఆయన గొడవ చేశాడు, మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. 10 ఏళ్ళు ఇవ్వాలి, 5 ఏళ్ళు ఏంటంటే 5 ఏళ్ళు ఎందుకు సరిపోతుందని గ్యారంటీగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదో వస్తుందిట అని అనుకున్నాం. సరే, దాన్ని తీసి పక్కన పెట్టారు. రిసోర్స్ గ్యాప్ అని మొత్తం డబ్బంతా హైదరాబాద్లో వస్తుంటే, హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే ఆంధ్ర లాంటి రాష్ట్రాన్ని ఏర్పరిచి మేము ఎలా నడుపుతామండి, ఎలా నడుపుకోగలం అంటే రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకి ఇప్పటివరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికైంది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫిడేవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడేవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. ఈ పేపర్లో కూడా వచ్చింది అది. 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవల, పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాని మీద విళ్ళు కొట్టుకు చూస్తున్నారు. ఇది కాకుండా సెక్షన్ 94(1) ప్రకారం మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇన్సెంటివ్స్ కూడా పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అవి ఏవి కూడా మనకి ఇవ్వలేదు. ఏవో ఇస్తున్నామని ప్రకటించింది, మనకి తెలంగాణకి ఇద్దరికి కూడా ఇస్తున్నామని అన్నారు. మనం అడిగింది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీ వెళ్ళిపోవటం వల్ల మనకు వచ్చినటువంటి తగిలిన దెబ్బ నుంచి తేరుకోవడానికి మాకు ఏమి ఇస్తారా అంటే 2 రాష్ట్రాలకి కూడా అవే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే ఇక్కడికి ఎవరు వస్తారు? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్కి వెళ్తారు. ఆ రకంగా కూడా మనకేం న్యాయం చేయలేదు. దుగ్గరాజపట్నం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఆయిల్ రిఫైనరీ కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైల్ కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తా అన్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు
ఏడేళ్లలో మనకి ఇచ్చింది 1750 కోట్లు. ఇది కాకుండా 3820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి లేకపోతే సెంటర్ పే చేయాలి, అది కూడా ఏమి. దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడో లేడు. వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడేవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి, 142,000 కోట్లలో 58% మనకి, 42% వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాని మీద షెలబిడే కమిటీ అన్నారు, మొన్న ఈ మధ్య డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక కమిటీ వేశాం. దీని ప్రకారం ఈ 245 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 245 ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరికి ఏమేమి చెందుతాయన్నది, అందులో పనిచేస్తున్న 159,096 మంది ఎంప్లాయీస్కి వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇందులో చాలామంది రిటైర్ అయిపోయారు, రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరు వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్లు తెలంగాణ ఇవ్వాలా ఆంధ్ర ఇవ్వాలా.